నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకై వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకతని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి ఇబ్రియుల పిల్లల్లో ఒకడనెను. నిర్గమ కాండములో 1వ అధ్యాయము ఇస్రాయేలీయుల జనాంగానికి ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఇస్రాయేలు జనాంగము 430 సంవత్సరముల కాలం ఐగుప్తు అనే దేశములో ఉండవలసి వచ్చింది. చాలా బాధలు వారు పట్టినట్లుగా ఆ జనాంగాన్ని గూర్చి ఆ జనాంగం ఎలాగొచ్చిందో ఐగుప్తుకు అనే దాని గూర్చి ఈ అధ్యాయం తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయములో అమ్రాము యోకబెతుకు జన్మించిన మోషేను గూర్చి వ్రాయబడింది. ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒక ఆయన పేరు అమ్రాము, ఆయన భార్య పేరు యోకబెతు. అమ్రాము అనే మాటకు అర్థం ఏమిటంటే శక్తి తక్కువ. యోకబెతు అనబడేటువంటి మాటకు అర్థము ప్రభావవంతమైన. భర్త పేరుకు అర్థము శక్తి తక్కువ, భార్య పేరుకు అర్థము ప్రభావవంతమైన. మన జీవితంలో శక్తి తక్కువగానే బలహీనులుగానే కనబడతాము. అదే రీతిలో బలహీనులుగా ఉన్న మనకు దేవుని కృప కూడా ఉంటుంది. నువ్వు శక్తి తక్కువ, నేనేమి చేయలేను, నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఇంతే నా బ్రతుకు అనుకునేటువంటి సమయములలో మరొక వైపు నుంచి ప్రభావవంతమైన అనేటట్లు ప్రభావము కలిగిన దేవుడు ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. అందుకనే పౌలు గారు ఒక చక్కటి మాట అన్నారు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. విశ్వాసం ఎట్లా ఉండాలంటే బలంగా. నేను బలహీనుండే శక్తి కలిగిన దేవుణ్ణి బట్టి నేను బలవంతుణ్ణి. అమ్రాం అనే మాటకు శక్తి తక్కువ అని అర్థము, యోకబెతు అనేటువంటి మాటకు ప్రభావవంతమైన అని అర్థము. కనుక నీవెప్పుడైనా శక్తి తక్కువ నీకున్నా, ప్రభావవంతమైన దేవుని కార్యం నీకున్నది అనే సంగతి మరిచిపోవద్దని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అధ్యాయాన్ని మనము చూస్తే అమ్రాము యోకబెతులకు జన్మించిన 3వ సంతానమైన మోషే. ఒకరి పేరు హరోను, ఒకరి పేరు మిర్యాము, 3వ సంతానము మోషే. ఒక గొప్ప కార్యం ఏంటంటే బైబిల్లో 3 గొప్పోళ్ళయ్యారు. అహరోను యాజకుడయ్యాడు, ప్రధాన యాజకుడు. మిర్యాము ప్రవక్త్రి అయ్యింది, ప్రవచించింది. మోషే నాయకుడయ్యాడు. ఎప్పుడైనా మనకు పుట్టిన పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవ్వాలి. అలా కావటానికి దేవుని సముఖములో తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చాలి.
ఈ వచనాలు మనము చూస్తే దాచబడిన మోషే కనబడతారు. ఎక్కడ దాచబడ్డారు? జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో మగపిల్లవాడు పుడితే తల్లి ఎదురుగానే తండ్రి ఎదురుగానే చంపేయాలి. ఇది ఫరో చక్రవర్తి శాసనం. మగపిల్లవాడు పుడితే, ఆడపిల్ల అయితే బతకాలి. ఎందుకంటే మగపిల్లలు రేపు పెద్దోళ్ళై ఆ దేశంలో వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తారేమో జనం ఎక్కువై. ఆడపిల్లలు వాళ్ళని ఏమి చంపకండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎదిగితే ఏళ్ళు ఆడతో పాపం చేయొచ్చు అని భయంకర దుర్బుద్ధి కలిగిన విధానం. అలాంటి టైంలో మోషే జన్మించాడు. ఈ మోషే దాచబడ్డాడు. 3 నెలలు తల్లి దగ్గర దాచబడి తర్వాత తాను జమ్మి పెట్లోకి వెళ్ళాడు. మొదటిగా దేవుడు మోషేని తల్లి గర్భములో దాచారు. తల్లి గర్భములో దాచబడిన మోషే. మనందరము మొదటిగా తల్లి గర్భములో దాచబడ్డాం. ఎవరైనా కానీ ఈరోజు మనం ఇలాగున్నామంటే ఆరంభములో తల్లి గర్భములో దాచబడి కాపాడబడ్డాం. అనేక మంది చూడండి గర్భములో ఉండగానే చనిపోతారు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు తండ్రి గర్భములో ఉన్న శిశువులకు మీ కాపుదల దయచేయండి అంటే మీరు దాచండి. దేవుని యొక్క వాక్యములో యిర్మీయా గ్రంథము 5వ వచనములో యిర్మీయాను గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని గర్భము నుండి బయలుపడక మునిపే ఎక్కడి నుంచి గర్భము నుండి నువ్వు రాకమునిపే నిన్ను ప్రతిష్ఠించాను. జనములకు నీ తల్లి గర్భములో ఉండగానే నిన్ను ప్రతిష్ఠించాను. 139వ దావీదు సంకీర్తన 16వ వచనములో చూస్తే, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు గారు ఇక్కడ అంటున్నారు, దేవా నేను పిండమునయ్యున కాలములు నా తల్లి గర్భములో చిన్న పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయారు. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తారంటే గర్భములు పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవుడు. మోషే తల్లి గర్భములో దాచబడ్డాడు. ఇక 2వదిగా చూస్తే తల్లి వడిలో దాచబడ్డాడు. తల్లి వడి 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని సుందరుడయ్యుండుట చూచి ఒళ్ళో పెట్టుకుని దాచింది. తల్లి ఎదురుగానే చంపేస్తారు కానీ చంపేసే కాలములు జాగ్రత్తగా వడిలో దాచింది తల్లి. జీవితంలో మనం స్తుతి చేసేటప్పుడు, దేవా మా తల్లిని బట్టి మీకు స్తుతి అని చెప్పాలి. దేవుడు ఫస్టు, దేవుని వాక్యం ఫస్టు, ప్రార్థన ఫస్టు, కార్యక్రమాలు దేవుడు అనేది ఫస్ట్ అన్నమాట. దేవుని అంశము తర్వాత సెకండ్ అంశం ఏమిటంటే తల్లిదండ్రులు. అందుకే నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లి వడిలో పిల్లలు దాచబడతారు. ఏ తల్లి వడిలో ఉన్నాడో కొడుకు, ఆడి పెద్దోడైన తర్వాత ఆ తల్లిని కాలుతో తన్ని మూర్ఖత్వము కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లితో మాట్లాడిన అమ్మాయిలు ఉన్నారు. నీ తల్లి వడిలో నువ్వు దాచబడిన కాలం అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, తల్లి నన్ను వడిలో పెట్టుకున్నది మొదలుకొని నా తల్లి వడిలో ఉండగానే నా పేరు ఆయన గుర్తు చేసుకున్నారు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచెను. తల్లి వడిలో దాచబడ్డాడు మోషే. ఇక 3వదిగా చూస్తే జమ్ము పెట్టెలో దాచబడిన మోషే. 2వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి చిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవారిని
పెట్టి అందులో పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని మూడవదిగా చూస్తే జమ్ము పెట్టెలో దాచబడిన మోషే జమ్ము పెట్టెలో దాచి తన కొడుకు మరణాన్ని చూడలేక దాచి ఏటి ఒడ్డులో విడిచిపెట్టిన కాలములో ఎంత గుండె కోత కన్నీళ్ళు బాధ. నా కొడుకు ఏమైపోతాడు? ఆ జమ్ము పెట్టె వైపే మోషే అక్క మిర్యాము చూస్తుంది చూస్తుంది. ఆ ఫరో కుమార్తె వచ్చింది స్నానానికి, ఏటిలో ఉండే మా పెట్టె ఏమిటి తెమ్మని దాసితో చెబితే ఆమె తెస్తే దాన్ని ఓపెన్ చేయగా సుందరుడైన బాబు కనబడుతున్నాడు. ఆరో వచనములో ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణి యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను బలోయేసు మహారాజుకో. ఆ బాబును చూచి ఆమంటుంది హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. ఆ ఏడుపు చూచి జాలి పడింది జమ్ము పెట్టెలో దాచబడిన మోషే. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. జమ్మి పెట్టిలో ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూచినటువంటి ఫరో కుమార్తె తన ఏడుపు చూచి జాలిపడి ఈ బాబుని నేను పెంచుకుంటాను. ఈలోపు మోషే అక్క నెమ్మదిగా అక్కడికి వచ్చింది. అడిగింది, అమ్మా ఈ బాబుకి పాలిచ్చి పెంచటానికి ఎవరినైనా తీసుకురమ్మంటారా? ఆమంది, ఆ తీసుకురా. ఎవరిని తీసుకొచ్చింది? తల్లినే తీసుకొచ్చింది. మోషే తల్లి పాలు త్రాగాడు. 2:9-10 మనము చూస్తే ఆ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారిని పాలిచ్చి పెంచుము. నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చినప్పుడు ఈ వచనములో చూస్తే రాజ గృహములో పెంచబడిన మోషే. ఇక్కడ పాలిచ్చి పెంచింది, పాలుడిచి పెట్టాడు, తీసుకొచ్చింది. మోషే తల్లి మోషేని తీసుకొస్తే ఫరో కుమార్తె ఇతడు నా కొడుకు అని పెంచుకుంటాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఒకనాటి కాలంలో తల్లి గర్భములో దాచబడిన మోషే, రెండవదిగా తల్లి వడిలో దాచబడిన మోషే, మూడవదిగా జమ్ము పెట్టెలో దాచబడిన మోషే, నాలుగవదిగా రాజగృహములో దాచబడ్డాడు. అటు తరువాత మోషే ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి బాధ పెడుతుంటే చూచి మోషే నా జాతి వాణ్ణి హెబ్రీయుణ్ణి ఇతను కొడతాడా అని అతని దగ్గరికి వెళ్ళి అతను కొట్టి ఇసుకలో పూడ్ చేశాడు. అతన్ని దేవుని ప్రజలు, అబ్రహాము సంతానం, దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, నా ప్రజల్ని బాధ పెడతాడా? అయితే ఈవేళ మనము నా ప్రజలు అంటే మనం ఏంటంటే సంఘమంతా నా ప్రజలు అనుకోవాలి. మనం మనకు శత్రువు ఎవడంటే సైతాను, సైతాన్తో పోరాడాలి. అక్కడ మోషే ఐగుప్తీయుని కొట్టి చంపి పూడ్చాడు. ఇద్దరు హెబ్రీయులు ఓ రోజును కొట్లాడుకుంటుంటారు దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా మీరిద్దరు హెబ్రీయులు కదా, అంటే ఈగుప్తీయుడు చంపినట్లు మమ్మల్ని కూడా చంపుతావా అన్నారు మోషే. అక్కడి నుంచి మోషేను చంపునేమో ఫరో చక్రవర్తిని బయలుదేరి వెళ్ళాడు మిద్యాను దేశంలో. 2:15 చూస్తే చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి. మిద్యాను దేశములు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశములో అక్కడ దాచబడ్డాడు. ఫరో చంపాలనుకున్నాడు కానీ ఇక్కడ లేడు, అక్కడ దాచబడ్డాడు. అక్కడ కనుక మిద్యాను దేశములో దాచబడిన మోషే. ఇక 6వదిగా చూస్తే నిర్గమకాండము 24:18 అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 రేయింబగళ్ళు ఉండెను. 6వది ఏమిటంటే దైవ సన్నిధిలో దాచబడిన మోషే. ఇప్పుడు చెప్పండి, ఈ 6 ఉందే అన్నిటికంటే గొప్పదా కాదా?
నేను అంటాను, ఎక్కడున్నా ప్రమాదము కావచ్చు, కానీ తల్లి గర్భములో ఉన్న ప్రమాదము రావచ్చు, ఒడిలో ఉన్న ప్రమాదము రావచ్చు, చెమ్మ పెట్టిలో ఉన్న ప్రమాదం, రాజగృహములో ఉన్న ప్రమాదము కావచ్చు, విచారు దేశములో ఉన్న ప్రమాదం కావచ్చు, కానీ ఇక్కడ మోషే 40 దివారాత్రులు రేయింబగలు దేవుని దగ్గర దాచబడ్డాడు. మోషే దైవ సన్నిధిలో ఉన్నాడు. మోషే, మీ అందరికీ చెబుతున్నా, నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో దాచబడ్డావా? నేను మాట అంటాను, దేవునిలో దాచబడిన వారిని, దైవ సన్నిధిలో ఉన్న వారిని ఎవరూ ఏమి చేయలేరు. భక్తులు పాడిన చరణములో నీ రొమ్మున ఆను కొనుటే నాకు తల్లి మరచి చనుట వెనుకు నవాకిని రాక్ష పెట్టక ముందు నాకు నడిపి నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. చేతులు పెరిగేద్దాం, చేతులు గట్టిగా చప్పట్లు. ఆ పదలే ఏ వేళ నన్ను ఆవరించి ఉండు, నీ సన్నిధి నా త్రాగు చోటు, నీ పాద సన్నిధి. అందుకని నేను ఎప్పుడు చెప్తాను మీకు, నీవే శ్రమలో ఉన్నా, నలిగిపోతున్నా, చచ్చిపోవాలనిపిస్తున్నా, ఒంటరిగా ఫీల్ అవుతున్నా, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే నేను ఒంటరిగా చేసేస్తాయి, న్యాయం నీ వైపే ఉంటుంది, నిన్ను అన్యాయస్తునిగా అన్యాయస్తురాలుగా బంధువులు స్నేహితులు అందరూ ఏకమైపోతారు. ఆ టైంలో నువ్వు నిబ్బరంగా అలా చూడాలంతే, బాధేస్తుంది. నేనేం చేశాను? మేలే చేశాను, కీడొచ్చిందే. 3 తత్వాలు ఉంటాయి, 1 మానవత్వం, 2 దైవత్వం, 3 రాక్షసత్వం. మేలు చేసిన వాడికి మేలు చేయటం మానవత్వం, కీడు చేసిన వాడికి మేలు చేయటం దైవత్వం, మేలు చేసిన వాడికి కీడు చేయటం రాక్షసతత్వం. ఈ 3 తట్టుకోలేని ఏంటో తెలుసా? మేలు చేస్తే నీ కీడు వస్తుంది, అప్పుడే నలిగిపోతావు. అంటే వాళ్ళలో ఏముంది? రాక్షసతత్వం ఉంది. అయినా కానీ భయపడకు, ఏదో ఒకరోజు వాళ్ళందరూ పశ్చాత్తాపపడి నీ దగ్గరికి రాక తప్పదు. లోయే సుమారాజుకో, ఎందుకంటే యథార్థం సత్యం గెలుస్తుంది ఖచ్చితంగా, విశ్వాసం గెలుస్తుంది ఖచ్చితంగా. గనుక ఇక్కడ భక్తుడు పాడేది ఏమిటంటే, ఆపదలు నన్ను ఆవరించి ఉన్న కాలంలో నీ సన్నిధి నా దాగుచోటని, నా దాగుచోటు నీ సన్నిధి. ఎప్పుడైనా శ్రమ ఏదైనా, శ్రమ లేకపోయినా నువ్వు చేయవలసిన పని ఏంటంటే బైబిల్ తీసుకో. నీ ఇంట్లో 2 గదులు ఉన్నాయా? ఒక గదిలోకి వెళ్ళిపో. ఒకే గది ఉందా? గది మూలకి వెళ్ళిపో. బైబిల్ తీసుకుని చదివేసాయి, అప్పుడు మోకరించు. దేవా, మీ సన్నిధిలోకి వచ్చాను, మీ పాదాల వద్దకు వచ్చాను, మీకు స్తుతి, మీకు వందనాలు, మీరు గొప్ప దేవుడు, జీవమయ్యున దేవుడు, మీకు స్తోత్రాలు, ప్రేమయ్యున దేవుడు అయి ఉన్నారు, మీకు స్తోత్రాలు, శక్తి కలిగిన దేవుడు మీరు, మీకు స్తోత్రాలు, మహోన్నతుడై మీరు, స్తోత్రాలు అని స్తోత్రాలు చేసి ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు స్తోత్రించి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు, అలా ప్రభు పాదాల దగ్గర 1 గంట సేపు కనిపెట్టి బయటికి రా, అదే దైవ సన్నిధి. నీవు దైవ సన్నిధిలో దాచబడిన కాలం. బైబిల్లో దావీదు గారు అన్నారు, నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషం కలదు. ఈవేళ సంఘానికి సన్నిధి అక్కర్లేదండి, దైవ సన్నిధి ప్రభు పాదాల వద్ద గడపడం.
చర్చికెళ్ళి ఆదివారం ఆరాధనలో 2-3 పాటలు పాడి అక్కడ వాక్యం విని ప్రార్థన చేసి వచ్చేసాం. అది దేవుని సహవాసమే, అది దైవ సన్నిధిలో ఉండడమే. కానీ అది మాత్రమే చాలదు. చాలామంది అది సరిపోతు అనుకున్నారు. అది చాలదు. నువ్వు ఏకాంతంగా మోకాళ్ళ మీద ఉండి దేవుని పాదాల వద్ద గడపాలి. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే, లేకపోతే నీవు నీ భార్య నీ పిల్లలతో కలిపి నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉండాలి. దేవునితో స్నేహము చేయాలి. దైవ సన్నిధిలో దాచబడిన మోషే 40 రోజులు మోషే ప్రజలెవరిని చూడలేదు. కొండ మీదే ఉండిపోయాడు. మనుషులు ఎవరితో మాట్లాడలేదు. దేవుని చూస్తున్నాడు. దేవుడు చెప్పేది వింటున్నాడు. పాటలు పాడట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు. ఒకటే పని, దేవుని చూడటం, దేవుని స్వరము వినడం. అందుకే నువ్వు దైవ సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండిపోవాలంతే. నువ్వేం ప్రార్థన చేయకూడదు. ఇంకా అయిపోయింది ముందు ప్రార్థన. మౌనంగా అలాగుండంతే. దేవా, మీరేం చెబుతారో మీరు చెప్పండి. ఏది తెలియచేస్తారో తెలియచేయండి. అట్లానే చూడాలి, కనిపెట్టాలి. అందుకే బైబిల్ మిషన్లో కనిపెట్టు గంట. కనిపెట్టుట 2వ తరగతిలో ఉండగానే ఓ గంటను మోకాళ్ళ మీద ఉండాలి. మా నాన్నగారు, మా అమ్మగారు పట్టుపట్టి నువ్వు గంట మోకాళ్ళ మీద ఉండాలి. కనిపెట్టాలి దేవుని దగ్గర. అది అలవాటు చేసుకుని 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 ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రభు నాకు కనిపించారు, నాతో మాట్లాడారు. ఆ తర్వాత 92లో ప్రభు నాకు కనబడ్డారు, నాతో మాట్లాడారు. నేను చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళమని, విస్తారమైన ప్రజలు వస్తారని, అద్భుత కార్యాలు జరిగిస్తాను అని ప్రభు చెప్పి పంపించారు. బులోయేసు మహారాజుకు ఎప్పుడంటే ప్రభు పాదాల వద్ద కనిపెట్టినప్పుడు. మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటారు, అది కాదు నేను చెప్పేది. నువ్వు ప్రభు పాదాల వద్ద అలా మోకరించి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికి కనబడుము, అందరితో మాట్లాడమని చెప్పి చేయాలి. ఇదే దైవ సన్నిధి. నీతి సూర్యుని కళ్ళలద్దు దైవ సాన్నిధ్యము. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులత్తు సూర్యుండైనట్టు యేసు శుభగుణములత్తే సన్నిధే దైవ సన్నిధి. యేసు మహారాజుకు సన్నిధి 4 రకాలు. 1, ఏకాంత సన్నిధి. అంటే ఒక్కరవే, నువ్వు ఒక్క ఆమెవే, ఒక్క అబ్బాయివే చేసే సన్నిధి ఏకాంత సన్నిధి. 2 ఏమిటంటే కూట సన్నిధి. సంఘమంతా కలిసి ఒక కూటం ఏర్పాటు చేసుకుని, సంఘంలో 100 మంది ఉన్నారు, అందరూ కలిసి మోకరించటం, కనిపెట్టడం. 3 ఏమిటంటే 7 సన్నిధి. 7 కలిసి చేయటం సన్నిధి. 4 ఏమిటంటే ధ్యాన సన్నిధి. ఒక అంశాన్ని గుర్తు చేసుకుని అంశాన్ని, ఇప్పుడు మోషే గారు ఉన్నారు, ప్రభా మోషే ఆ కొండ మీదకి వచ్చారు, ఆ కొండ మీద కనిపెడుతున్నారు, మీ స్వరాన్ని విన్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, మోషేలాగా మమ్మల్ని చేయండి. దీని సన్నిధి పేరేంటంటే ధ్యాన సన్నిధి. మీరు బంధువులతో లేదా మీ స్నేహితులతో స్నేహం చేస్తారు, స్నేహితులు కలిసి మాట్లాడుకుంటారు. ఇది అలా కాదు, నీవు దేవుడు కలుసుకునేటువంటి చోటే దైవ సన్నిధి. యేసు మహారాజుకు దేవుని సన్నిధిలో దాచబడిన మోషే. 7వదిగా చూస్తే బండ సందులో దాచబడిన మోషే. నిర్గమ కాండము 33:22 చూస్తే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళు చూడ, ఆ బండ సందులో నుంచి దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును నీవు చూచేదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అంతకంటే ముందు మోషే గారు ఏమడిగారు? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు. మోషే గారు అడుగుతున్నారు, దేవా దయచేసి నీ మహిమను నాకు చూపు అనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను.
చేయుదును, యెహోవాను నా నామముని ఎదుట ప్రకటించేదును, నేను కరుణించు వాణ్ణి కరుణించేదును, ఎవని యందు కనికర పడేదనో వాణి యందు కనికర పడేదన నేను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలు, నీ మహిమ నాకు చూపించు. అంటే మోషే గారు అడిగింది ఏంటంటే, దేవా నీ మహిమ అంటే మీరు ఎలాగున్నారో మీ ముఖము నాకు కనబడాలి. 40 రోజులు సీనాయి కొండ మీద ఉన్న మోషే ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, నీ మహిమ నాకు చూపించాలి. దేవుడు అన్నారు, నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకు? నీవు నా ముఖాన్ని చూడలేవయ్యా మోషే. ఏ నరుడైనా కానీ నన్ను చూస్తే బ్రతకడు. ఇప్పుడు చెప్పాలి, 40 రోజులు దేవుని చూస్తూ దేవుని స్వరాన్ని వింటూ 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు కదా. 40 రోజులు చూచిన మోషే మళ్ళీ ఇక్కడ చూడాలంటాడేంటి అంటే, దేవుడు మోషేకు కనబడినప్పుడు సంపూర్ణమైన మహిమతో కనబడలేదు. దేవుడు ఎప్పుడైనా కనబడినప్పుడు ఎంత మహిమతో ఉన్నారో అంత మహిమతో కనబడితే మనము తట్టుకోలేము, చచ్చిపోతాం. మహిమ తక్కువ చేసుకుని కనబడతారు. అది చాలామందికి ఇది అర్థం కాక, ఆ దేవుడు కనబడతారా? కనబడరు. దేవుడు చూడగలం, చూడలేము. మరి మోషే గారు ఎలా చూచారు? చూచిన మోషే ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? మళ్ళా 40 రోజులు చూచిన మోషే ఇక్కడ నీ మహిమ చూపించమంటే అక్కడ మహిమ కంటే ఇంకా మహిమతో నాకు కనబడమన్నాడు మోషే. అంత మహిమతో నువ్వు చూడలేవయ్యా మోషే, ఏ నరుడు చూడలేడు. నువ్వు ఆ బండ సందులో నేను ఉంచుతాను, నేను వెళుతుండగా నా వెనుక భాగాన్ని చూస్తావు అన్నారు. నా ముందు భాగము నా మహిమను చూడలేవు. బండ సందులో దాచబడిన, ఈవేళ మనము దాచబడవలసిన సందులు ఏమిటి, దాచబడవలసిన స్థలం ఏమిటంటే బండ సందులు. నేను 3 చెప్పాను ఇంతకుముందు, ప్రభువు పాదాల వద్ద కూర్చున్న మరియా, 2 యేసు రమ్మున ఆనుకొనిన యోహాను, 3 ఏమిటంటే బండ సందులలో ఎగురు పావురము, బండనగా క్రీస్తు, సందులనగా క్రీస్తుకున్న గాయములలో సంచరించేటువంటి విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య గాయాల్లో దాచబడటం. నువ్వు యేసయ్య గాయాల్లో ఉంటే ఎవరు ఏమి చేయలేరు, చేయలేరు. బండ సందుల్లో తాగున్న వాళ్ళుగా ఇప్పుడు చెప్పండి, మనందరం ఎక్కడ తాగుందాం? బండ సందులనే యేసయ్య గాయాల్లో దాగుందాం. సిలువ వేయబడి సిలువలో వేలాడి చనిపోయిన ప్రభు యొక్క రక్తముతో మీ హృదయాన్ని కడుక్కోండి, పాపాలు ఒప్పుకోండి, యేసయ్యకు చేరువవ్వండి, ఆయన బిడ్డలుగా మార్చబడండి. యేసయ్య చనిపోయి తిరిగి లేచినారు, పునరుద్ధాన శక్తిని కలిగి ఉండండి. యేసయ్య రాబోతున్నారు, ఆయన రాకడకు సిద్ధపడి మేఘం ఎక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును గాక.